హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మేము బెంగళూరు వచ్చాము. అమ్మమ్మ సడన్ గా బెంగళూరు వచ్చాము మా ఫ్రెండ్ తోటి. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నాము. సో ఇస్కాన్ టెంపుల్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చేస్తుంది చూడండి. మామే మంచి షార్ట్ కట్ మామ. ఎస్ సూపర్ మామా. ఈ స్నూకర్ గేమ్ బెంగళూరులో ఎక్కడిది అంటే మేము ఒకవేళ హోటల్లో రూమ్ తీసుకున్నాము. సో పైన టెరస్ పైన ఇది ఈ స్నూకర్స్ ఉంది. ఒక 5 మినిట్స్ ఆడదామని వచ్చాము. మేము అసలు పాత రోజులు అయితే చాలా డైలీ ఆడుతుంటిమి చందనగల్లో. సో మా మామ అలా దోక్తురుము. గుడ్ షాట్. గుడ్ షాట్ మామా. సౌండ్ గుడ్. రైట్ గుడ్ షాట్. ఇక్కడ హోటల్ వాళ్ళు టెరెస్ పైన టిఫిన్ పెడుతున్నారు. సో టిఫిన్ చేసేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఉదయ్. హాయ్ హాయ్ మాట్లాడేస్తాను. మా ఫ్రెండ్ ప్రశాంత్ రెడ్డి. టిఫిన్ అయిపోయింది కానీ అస్సలు బాగాలేదు మామా. లిఫ్ట్ పని చేస్తలే. ఒకసారి షక్ అవుతుంది నేను ఇంతకుముందు కిందికి పోయినా కదా. ట్రాఫిక్ చాలా. Thank you.
చాలైతే చాలా భక్తులు ఉన్నారు. దర్శన టైం ఎంత అయింది? చాలా భక్తులు ఉన్నారు, మాకు దర్శన టైం ఎంత అయిందో తెలీదు. చూద్దాం మన దర్శన టైం. ఇగో టెంపుల్ దగ్గరకు వచ్చాము. హరే రామ హరే కృష్ణ. చాలా మంది ఉన్నారు కానీ లైన్ అయితే ఫాస్ట్ పోతుంది. చాలా బాగుంది కదా గుడి. ఇక్కడ ఎక్కడ విన్నా హరే రామ హరే కృష్ణ అనే మంత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఈ దేవాలయం ఎప్పుడూ భక్తులతో కోలాహలంగా నిండుగా ఉంటుంది. మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు అతని సోదరుడైన బలరాముడు ఉండేటటువంటి అతి పెద్దనైన గుడి ఇదే గర్భగుడి. యాక్చువల్గా మొబైల్ అలౌడ్ లేదు. దర్శనం అయిపోయాక ఇది పక్కకి శ్రీకృష్ణుడి చరిత్ర గల బుక్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఇదేంటంటే మనము జన్మించినప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక బొమ్మలతో చేసిన డిజైన్. పంచలోహాలు అది యాక్చువల్గా ఇక్కడ షూట్ తీయొద్దని చెప్పింది ఆమె. ఇది కిందికి మళ్ళీ వెళ్ళాలి. అన్ని బుక్స్ బొమ్మలు శ్రీకృష్ణుడు చాలా చాలా ఉన్నాయి. శ్రీకృష్ణునికి సంబంధించిన చాలా బొమ్మలు చాలా ఆర్టికల్స్ చాలా అన్నమాట. ఇది వచ్చేసి ఫుడ్ సెక్షన్. ఇది ఫుడ్ సెక్షన్ అంటే ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ల ప్రసాదాలు అండ్ ఫుడ్స్ మొత్తం మనకి దొరుకుతాయి. ప్రతి ఒక్క స్టేట్స్ ఫుడ్ ఉంటుంది, మనకి ప్రైస్ కూడా అక్కడనే ఉంటుంది. అన్ని స్టాల్స్ అన్నమాట, ఫుడ్ స్టాల్స్. ఈ అపురూపమైన దృశ్యం గుడి బయట చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా. ఈ గుడి దగ్గరికి వెళ్ళగానే మైండ్ మొత్తం చాలా ప్రశాంతంగా అయిపోయింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా. చాలా బాగుంది గుడి అయితే. సో దర్శనం ఇప్పుడైందండి, చాలా బాగా. బెంగళూరులో చాలా అయితే ట్రాఫిక్. ఇంచుమించు మాకు ఇక్కడ హోటల్ నుంచి ఒక 14 కిలోమీటర్స్ చూపించింది లొకేషన్ అయితే, కానీ గంటన్నర టైం తీసుకుంది. చాలా అంటే చాలా ట్రాఫిక్ అండి.
అసలు వీళ్ళ లైఫ్ సగం ట్రాఫిక్కి వెళ్ళిపోతుండే వచ్చాడు. అయితే ఒక 14 కిలోమీటర్లకి గంటన్నర 2 గంటలు టైం పట్టింది. దర్శనం ఏమో ఖాళీ ఒక 45-50 మినిట్స్లో అయిపోయింది, కానీ జర్నీ మాత్రం చాలా టైం తీసుకుందండి. ఈయననే అనిల్ అంటే అనిల్ రెడ్డి ఆపు, దమ్ముంటే తోపు, దమ్ముంటే ఆపు, అనిల్ రెడ్డి తోపు. రిలాక్స్ అవుతుండు మామ అనుకున్నా. హాయ్ చెప్పు. హలో. హాయ్. ఈయననే ఒక ఆఫీస్ పని మీద వచ్చిండు, ఈయన వెనకాలనే మేము వచ్చాము అనమాట. మా జాన్ జిగిరి ఫుల్ రిచ్ క్యాన్ అంట పండ అంటే అది అనిష్టం మన చేతులు ఉంటుంది. మరి నువ్వేం డిసైడ్ అయినావు? అది ఇంటికి పోయినాక ఇంటికి పోయినాక డాడీని అడిగి. లేదు, మూడుని బట్టి. మూడుని బట్టి మా అనిల్ రెడ్డి అయితే వచ్చిండు. సో మేము నైట్కి బయలుదేరదాం అనుకుంటున్నాము హైదరాబాద్కి. కొద్దిగా లంచ్ చేయాలి, ఇంకా ఆడ ప్రసాదం తినం గుడి దగ్గర. సో లంచ్ చేసేసి బయలుదేరడమే హైదరాబాద్కి. ఇంటర్వ్యూ చాలా బాగా నడిచినట్టుంది, అందుకే ఫుల్ యాక్టివ్లు ఉన్నాడు అనిల్ రెడ్డి.